నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుపు నమహ భాగనాధపతి నమహా మురుగు డాట్గా బురషులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ రాశి ఫలితాల కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మీకు జ్యోతిష్ శాస్త్రపరమైన విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఏంటంటే మీకు అందరికీ తెలుసు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలిత గారి గెలుస్తారని అందులో ఏమాత్రం సందేహం లేదని సుభదిది గంటల పంచాంగంలోను పెద్ద పంచాంగంలోనూ అదేవిధంగా ఈ మీడియా ద్వారా ములుగు డాట్ కాంలోనూ స్పష్టంగా చెప్పడం జరిగింది అందరి అంచనాన్ని తలకిందు చేస్తూ అమ్మ అధికారంలోకి రావటం అనేది జరిగింది అదే పంచాంగంలో నేను ఇంకోటి కూడా హెచ్చరిక చేశాను తమిళనాడు ముఖ్యమంత్రి కుమార్ జయలలిత గ్రహతులు ఎంతమాత్రం బాగాలేవు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వహించండి నేను కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆమె బాగుండాలని చెప్పని ప్రార్థించమని నేను చెప్పడం నేను కూడా యథాశక్తిగా నాకు తోచింది నేను చేయటం అవన్నీ కూడా మీకు చెప్పాను మీరు కొంతమంది ప్రతిస్పందించి పూజలు పురస్కారాలు చేశారు అయితే భగవంతుడు కరుణించలేదు ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే జయలిత గారి అంత్యక్రియలు మాత్రం శాస్త్రసమ్మతంగా జరగలేదు కారణం ఏంటంటే శశికళ గారు అంత్యక్రియలు చేశారు స్త్రీలకి అంత్యక్రియలు చేసే అధికారం లేదు పెండం పెట్టే అధికారం లేదు తర్పణం ఇచ్చే అధికారం లేదు అన్నశాతం పెట్టే అవకాశం లేదు హిరణ శాధం పెట్టేటువంటి అధికారం లేదు అదేవిధంగా మట్టి చేయటానికి కానీ అగ్ని సంస్కారం చేయటానికి కానీ వాళ్ళకి అధికారాలు లేవు వాళ్ళకి నిర్దేశించినటువంటి పూజలు పురస్కారాలు వ్రతాలు అవన్నీ ఉన్నాయి వాటిని చక్కగా చేసుకోవచ్చు కానీ ఈ రకమైనటువంటి అపరకర్మంలో ఏమాత్రం కూడాను స్త్రీలకు అధికారం లేదు స్త్రీలు కనీసం గాయత్రి మంత్రాన్ని పఠించడానికి కూడా వీల్లేదు అంతేకాకుండా ఎగ్ యాగాది హోమాది కతువుల్లో కూడాను భర్త లేనిదే పాల్గొవటానికి వీల్లేదు ఇది నేను చెప్పిన విషయం కాదు ఇది శాస్త్రం చెప్పిన విషయం వేదంలో చెప్పబోట విషయం తమిళనాడులో ఉన్నటువంటి ఏ ఒక్క పండితుడినైనా అడగండి నేను చెప్పింది కరెక్ట్ కాదు వాళ్లే మీకు సమాధానం చెప్తారు పైగా సూర్యాస్తమైన తర్వాత ఖననం చేయటం కూడాను శాస్త్ర సమ్మతం కాదు ఇలాంటి విషయాల్ని తెలుసుకొని వాటికి తగినటువంటి ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేసుకో చేయటం వల్ల ఒక ఆత్మ శాంతిస్తుందని అదేవిధంగా తమిళనాడు ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఆమె పోయినటువంటి లోటుని మానసికంగా సర్దుకోగలిగేటువంటి స్థైర్యం మీకు భగవంతుని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విషయాలు చెబుతున్నాను అంతేగాని ఏదో ఎక్కడా లేని విషయాలు తీసుకొచ్చి నేను చెప్పలేదు ఇవి స్పష్టంగా శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి నాకు వదిలిసి నేను ఇంతవరకు కూడాను ఒక స్త్రీ దాన సంస్కారాలు చేయటం అగ్ని సంస్కారాలు చేయటం లేకపోతే మట్టి చేయటం అంచక్రియలు చేయటం నేను ఎక్కడ చూడలేదు నేనే కాదు ఎవరు చూస్తున్నారు కనుక ఈ విషయానికి సంబంధించి తగినటువంటి ప్రాధాపత కార్యక్రమాలు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఇక రాశి ప్రస్తావిస్తూ ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభద్రిది గంటలు పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి భర్త తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మూడంతులు బాగుంది సానుకూలమైనటువంటి కార్యక్రమాల్ని విజయవంతమైన బంధాలు నడిపించగలుగుతారు ప్రతిదానికి కూడాను అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు ముఖ్యమైన కార్యక్రమాలకి పెట్టుబడి పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వెనక్కి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది మానసికమైనటువంటి ఇబ్బందులని కొన్ని అవమానాల్ని ఓచుకోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఏమాత్రం అనుకూలంగా ఉండవు రొటేషన్లో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో అది చేతికి అందదు ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో కూడాను కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కొన్ని రకాలైనటువంటి ఉపాయాల ద్వారా మీరు కొన్ని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వీసాకు సంబంధించిన విషయాలు గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైనటువంటి వారం ఇది ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా గోచరిస్తుంది అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యి పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది తప్పకుండా ఇంటర్వ్యూలలో నెంకి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా అందించగలుగుతారు చేతుల్లో డబ్బులు పెట్టుకొని కూడాను శుభకార్యాలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సంబంధాలు దగ్గరగా వస్తాయి దూరంగా వెళ్తాయి ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఇలా దూరంగా అవుతున్నాయని చెప్పి ఆలోచిస్తే రకరకాలైనటువంటి కారణాలు కనపడతాయి అందులో దొంగ స్వామిజీలు ఏమీ తెలియని వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఏమేవో చెప్పి మిమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది అందువల్ల కొన్ని సంబంధాలని వెనక్కి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అనాలోచితంగా ఏమాత్రం జ్యోతిష్ శాస్త్రం మీద పరిజ్ఞానం లేని వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల మీరు మంచి సంబంధాలని రెండింటో మూడిటో కోల్పోతారు ఇప్పుడు సంబంధాలు చూసి పెళ్లి చేస్తావంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది పెళ్లి చేసే పరిస్థితిగా గోచరించట్లేదు ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన వాతావరణం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిల్లర కోసం పరితమించబోతున్నారు అనేక రకాల కార్యక్రమాలన్నీ కూడా వెనక్కిపోతున్నాయి అందుకని పెళ్లిని ఏమీ చేయలేక వాయిదా వేస్తారు అందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ప్రేమ పెళ్లిల పట్ల మీకున్న అభిప్రాయాన్ని విస్పష్టంగా చూతారు ఇలాంటి దిక్కుమాల పెళ్లి నేను చేయను ఇంట్లో ఉంటే ఉండేనే పోతే పోండి అని మాటతారు తప్ప రెండో మాట మీ నుంచి రాదు విద్యా సంబంధమైన విషయాలకి కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలను మీకున్నటువంటి ప్రతిభ పాఠవాళ్ళకి నేర్పుకి వీటన్నిటికీ కూడాను కొన్ని అగ్ని పరీక్షలు ఎదురవుతాయి ఎందుకంటే మీ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించాల్సినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ట చాలా అన్యాయంగా భావతిస్తారు కర్ణుడు మహారథుడు అయినప్పటికీ కూడాను భీష్ముడిని పెద్దవాణ్ణి చేసి సైన్యాధ్యక్షుడిగా చేసి సుయోధనుడు నిర్ణయం చేయమంటే అందరిని కూడాను మహారథులుగా చెప్పి కర్ణుని మాత్రం అర్ధరథుడు అని చెప్పని నిర్ణయిస్తాడు ఆ నిర్ణయం వల్ల ఆయన ఎంతగానో బాధపడి భీష్ముడు ఉన్నంత వరకు కూడాను నేను కురుక్షేత్రంలో అడుగు పెట్టను అని చెప్పని శపథం చేస్తాడు అంటే అంత పెద్ద సాధన ఉన్నటువంటి మహానుభావులే అధర్మమైనటువంటి తీర్పులిస్తే ఇక ఈ ఈ సమాజంలో మీకు కూడా అలాంటివే ఎదురవుతాయి మీకు ఎన్ని రకాల క్వాలిఫికేషన్లు ఉన్నప్పుడు కూడాను కులము మతము అనేటువంటి రెండు క్వాలిఫికేషన్స్లో మీరు తప్పారు కాబట్టి మీకు ఎన్ని అర్హతలు ఉన్నాది అవుతుంది ఏదో విధంగా పోరాడి భగవద్ దయ వల్ల కొన్ని విషయాలు సానుకూలం చేసుకొని జీవితాన్ని గడపగలుగుతారు ఎదురీది ఎదురొడ్డి కష్టపడి సంపాదించుకున్నది తప్ప ఏదైనా ఒక్కళ్ళు కూడా లిఫ్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రతిరోజు రోజు రిజ్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం మంచిది అదేవిధంగా దైవికమైన పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశి వారికి రోజు కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు చేతుల్లో డబ్బులు ఇచ్చుకొని కూడాను అంటే బ్యాంకులో డబ్బులు ఇచ్చుకొని కూడాను చిల్లర కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చేబదుల కోసం క్యూలలో నిలబడాల్సి వస్తుంది ఎప్పుడూ డబ్బులు అడగని వాళ్ళని కూడా అంతో ఇంతో డబ్బులు ఇవ్వమని అప్పులు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ పని పూర్తి కాదు చేతిలో శక్తి సామర్థ్యాలు ఉండి కూడాను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిర్మాణ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా చెప్పుదగిన స్థాయిలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా ప్రతి పని డబ్బులతో ముడిపడి ఉండటం వల్ల చేయవలసిన కార్యక్రమాన్ని మీరు చేయలేరు అందుకోవలసినటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయో వాటిని మీరు అందుకోలేరు మీరే కాదు ఎవరూ అందుకోలేరు వాటికేవి ఆ వ్యర్థం అయిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కొనుగోలు అమ్మకాల సంబంధిత విషయాల్లో కొన్నాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు మానసికంగా ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని మీరు వెలువరుస్తారు మనం ఏమీ వద్దు పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతనే మనం కాలు పెడదాం అనేటువంటి ఉద్దేశంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్ని రకాల కార్యక్రమాలని వాయిదా వేసి ఉన్నతులు ప్రశాంతంగా ఉండడానికి ఏదో మార్గం అని చెప్పని ఆలోచించి ఆదిక్కుని మీరు వెళ్తారు సంతాన సంబంధమైన విషయాలు కుటుంబ విషయాలు బాగున్నాయి సంతాన పురోగతి కూడా బాగుంది ఏది ఏమైనప్పటికీ విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళని ఆదుకోవాలని కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మీకు మంచి అవకాశం వస్తుంది అంతేకాకుండా పోటీ పరిస్థితులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడాను చాలా కాలం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు ప్రతి నిత్యంగా ఉన్నాను విలీనత వరకు కొద్దిసేపు ఎంతో కొంతసేపు దేవుడి గురించి ప్రార్థన చేస్తారు పూజా కార్యక్రమాలు చేసుకుంటారు మానసికమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది అదేవిధంగా మీ చేతుల ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు కానీ అసలు ఏమాత్రం సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్ళు మీ ద్వారా పీఠాలు ఎక్కిన వాళ్ళు మీరు అడిగితే చిన్న సహాయం కూడా చేయరు అయా ఈ పదివేల రూపాయలు నోట్ ఉన్నాయి తీసుకొని వంద రూపాయల నోట్ ఇప్పిస్తామంటే అది మా వల్ల కాదని నేను చెప్పి నిర్మహమాటంగా మీ ఒక మీదనే చెప్తారు వాళ్ళ ఉద్యోగం ఇప్పించింది ఎవరు మీరు మీ పరమ ద్వారా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు అంత ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అనుకుంటే చిన్న సహాయం చేయలేరా చేయగలరు కానీ అహంకారం కళ్ళకి ఎగదన్న వాడికి బయట ప్రపంచం కనపడదు అహంకారం కళ్ళకి ఎగదినప్పుడు మనుషులు అలా చూస్తారు మామూలుగా చోటు ఆ రకమైనటువంటి పొగరపోతు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖం దురకూడదంటే ఇప్పుడు మేము నిర్ణయించుకుంటారు ఉంటే తిందాం లేకపోతే పస్తుందాం అంతేగాని ఇలాంటి వాళ్ళ సహకారం మనం అడగాల్సిన అవసరం లేదని కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఏదో విధంగా గతంలో దాచుకున్నటువంటి డబ్బులు కానివ్వండి మీ సంతానాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి కొన్ని సందర్భాల్లో ఆదుకోవడం అనేది జరుగుతుంది శుభకార్యాల విషయంలో వెళ్ళాలంటే భయం కలుగుతుంది ఇప్పటికిప్పుడు శుభకార్యం కుదిరితే చేయడానికి డబ్బులు లేవు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ తీసుకోవడానికి వీల్లేదు మనం పట్టే ఖర్చులకి వాళ్ళు ఇచ్చేదానికి సరిపోదు మన నడుపులు మనం ఖర్చు పెట్టుకోవడానికి కూడా వీలు పరిస్థితి ఏర్పడిన దేవుట దేవుడా పుట్టి పెరిగిన తర్వాత ఏనాడు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నేను అనుభవించలేదే కనపడ్డ వాళ్ళ చిల్లరా చిల్లరా అని చెప్పినాయి అడుక్కోటమైపోయింది నా బతుకు ఏమిటిది ఎట్టు పోతున్నాం మనం అని చెప్పి ఎంతగానో బాధపడతారు నలుగురితో పాటు ఆరాయణ పదిమంత్తో పాటు గోవిందా మీరు బాధపడద్దు ఎందుకంటే దేశకాల పరిస్థితులు బాగాలేనప్పుడు కొన్ని కొన్ని సంస్కరణలు జరుగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాలుకి దెబ్బ తగిలింది మందు వేస్తుంటే నొప్పిగానే ఉంటుంది కానీ కొన్నాళ్ళు పోయాక నొప్పి తగ్గి ఆ నొప్పి పెట్టినటువంటి మందే మీకు మేలు చేస్తుంది ఈ విధంగా అనుకొని సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరే మాత్రం అంగీకరించరు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు చెబుతారు కూడా అదేవిధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు యోగా మెడిటేషన్ వంటివి వీటి వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని సాధించుకోగలుగుతారు సమాజంలో మిగిలిన గుడ్విల్ని నిలబెట్టుకోగలుగుతారు దొంగ దొంగ భావాల్ని నమ్మి మోసపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలాసార్లు చెప్పాను అయినప్పటికీ పెద్దగా మార్పు రావట్లేదు టీవీలో రోజు దొంగస్వామి బయటపడుతూనే ఉన్నాడు కానీ ఎదుటివాడు చెప్పేట మాట ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మీ జాతకం ఉంది నేను మాట చెప్పాను ఏమంటే ఇలా జరగటానికి అవకాశం ఉంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ జాతకం మరింత బాగుంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పాస్ అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉందని శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి అనువంశంగా వస్తున్న పరిజ్ఞానంతో చెప్పచ్చు కానీ నూటి నూరు రూపాయలు కలెక్టర్ అవుతావు నూటి నూరు రూపాయలు ఐఏఎస్ అవుతావు నూటికి నూరు రూపాయలు నువ్వు ఐపీఎస్ అవుతావు నూటికి నూరు రూపాయలు నువ్వు మంత్రి అవుతావు ఎమ్మెల్యే అవుతావు లేకపోతే పెద్ద వ్యాపారంలో కోర్టు సంపాదిస్తావు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నాకు లేదు ఎందుకంటే నేను కేవలం జాతకాలు చూసి ఫలితాలు చెప్పేటువంటి ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్కుని మాత్రమే ఇలా హామీ ఇవ్వగలిగినటువంటి ధైర్యం ఆ భగవంతుడు అయినటువంటి పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంది పరమేశ్వర సంకల్పాన్ని మించి మరొకటి జరగదు పరమేశ్వరుడు సంకల్పిస్తే ఆయన అనుకుంటే ఇవ్వచ్చు డాక్టర్ వచ్చు కలెక్టర్ వచ్చు ఎస్పీ ఇవ్వచ్చు మేము ముఖ్యమంత్రిని చేయొచ్చు ప్రధానమంత్రిని చేయొచ్చు అది ఆయన సంకల్పం మనం ఎంతసేపుడికి కూడా జాతకం ఎలా ఉంది అని చెప్పి నేను దాని మించి మనం చెప్పగలుగుతాం జరుగుతుంటాయి ఒక్కొక్కటి తప్పుతుంటాయి అంతేగాని నూటి నూరు రూపాయలు ఈ పని అవుతుంది అనేటువంటి గ్యారంటీ మాత్రం ఇవ్వటం అనేది జ్యోతిష్ శాస్త్ర పరంగా నా అయితే కాని పని నేను విస్పష్టంగా మీకు అందరికీ చెప్పాలనుకున్నాను నా మనసులో ఉన్న మీ అందరికీ చెప్పాను ఈ ఉషభ వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి సానుకూలమైన ఫలితాలు సాధించడానికి విశేషంగా కష్టపడతారు ఏది అయినప్పటికీ కూడాను కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నలుగురితో పాటు మనం కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని తెలుసుకొని మానసికంగా సిద్ధమై ఉంటారు ఏ విషయానికి పెద్దగా ప్రతిస్పందిస్తారు మీరు అభిమానించేటువంటి వ్యక్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అభిమానించే వ్యక్తుల నిర్యాణం మీ మానసిక వేదనకు కాలమవుతుంది మానసికంగా ఎంతో బాధకు గురవుతారు కాలం మన కోసం ఆగదు కాల చక్ర పరిగెత్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి అవసరమైనటువంటి ధనం లేక ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది సానుకూలమైన వాతావరణంలో మంచి ఫలితాలు సాధించాలనుకునేటువంటి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు ఎన్ని రకాలుగా శ్రమించినప్పుడు కూడాను చివరికి నోటి దగ్గరికి మూత పెట్టుకోబోయే సమయంలో కాకొచ్చి గద్దొచ్చి తరుపు తనుకుపోయినట్టుగా ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ విధంగా అవుతుంది కష్టపడటానికి ఏమాత్రం ఫలితం ఉండదు కనీసం టెన్ పర్సెంట్ బెనిఫిట్ కూడా ఉండదు ఎందుకు ఇన్నాళ్ళు కష్టపడ్డామా మనం ఇంత కష్టపడుతున్నామే భగవంతుడికి ఆ మాత్రం కూడా దయలేదా మనం ఏం పాపాలు చేసాం ఈ విధంగా జరుగుతుంది అని ఎంతో మానసికమైన వేదనకి గురవుతారు కష్టపడిన వాళ్ళేమో ఏమో సోమరిపోతులుగా ఉన్నవాళ్ళు దొంగలు రా రాసపాట వెళ్ళి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు రాజభోగాలు అనుభవిస్తున్నారు నేను దివారాత్రాలు తిండి తిప్పలేకుండా కష్టపడినప్పటికీ నాకు ఎందుకు సరైనటువంటి ఫలితాలు రావట్లేదు అనేటువంటి దాని గురించి ఎంతగానో మదన పడతారు నిరుద్యోగులు విద్యావతులకు ఈ వారం ఉద్యోగం లభిస్తుంది విదేశీయాల సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా కుదరబడే పరిస్థితిగానే గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమి మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు వచ్చినటువంటి కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల సామూహికంగా ఏర్పడినటువంటి ఈ ఇబ్బందుల వల్ల మీరు కొంత నష్టపోతారు అయినప్పటికీ కూడాను భవిష్యత్తులో బాగుపడటానికి అవసరమైనటువంటి పునాదులను వేసుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది వివాహ శుభకార్యాల విషయంలో అంతిమ నిర్ణయాలు తీసుకుంటారు అందులో కూడాను ఎలాంటి జాప్యం లేకుండా మంచి సంబంధాలు కుదిరే పరిస్థితిగానే గోచరిస్తోంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా కొంత ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఉపయోగపడతాయి కొంతమేరకు ఫలిస్తాయి ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు ఆయన నిర్ణయమే అమలు జరుగుతుంది అనే భావంతో ప్రతి విషయంలో కూడాను ఊర్పుని సంయమనాన్ని పాటించి చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది పెదవి దాటి పుదివి దారుతుందన్న ఉద్దేశంతో రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికీ చెప్పకుండా మీ మనసులోనే ఉంచుకుంటారు ఈ రకమైన పద్ధతి ద్వారా మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు మీ మనసులో ఉన్న మాట మీకు తప్ప మరొకరికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిథున రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాధిస్తాయి జాబ్ బ్రతం భారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ డబ్ల్యూ డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీకి కాల్ చేయండి కల్కడరాజు వర్గీ వారు విశ్వబద్ధాలు గుర్తున్నాయి ఆర్థికపర వ్యవహారంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని ముఖ్యమైన వరద కార్యక్రమాలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీ అంతస్తుకు తగిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తారు చేతులు డబ్బులు లేనటువంటి కారణం చేత వాటిని నామమాత్రంగా పూర్తి చేయగలుగుతారు మానసికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏదో మానసికంగా ఒక లోటుని మీరు అనుభవించే పరిస్థితిగా గోచరిస్తుంది అన్నీ ఉన్నాయి అన్నీ సక్రమంగా ఉన్నాయి అని బాగా చేద్దాం ఈ సమయంలో చేతిలో డబ్బులు లేకపోవటం ఉండి కూడా డబ్బుల్ని విత్డ్రా చేసుకొని సగ్గ కార్యక్రమాన్ని ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేకపోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది సామూహికంగా వచ్చినటువంటి వార్తలు ఇంత ఇంతచేటు మన వ్యక్తిగతమైనటువంటి వేదుపులు గురవుతున్నామా అనేటువంటి ఒక భావన కలుగుతుంది మనం రాజ్యాంగ పరిరక్షణలో ఉన్నామా లేదా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉందా మిలిటరీ పాలన ఉందా అనేటువంటి విధంగా మీ ఆలోచనలు కొనసాగుతాయి కస్టమర్ సంపాదించుకున్న డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి వీల్లేదు క్యూలలో నిలబడటానికి మోకాళ్ళలో సత్తు ఉండదు ఏ విధంగా ఉండాలి ఎన్నాడీ బాధలు భరించాలి దీనికి మార్గం ఎప్పుడని చెప్పని ఆలోచిస్తుంటారు అన్ని రకరకాల కార్యక్రమాలని రద్దు చేసుకొని ఏదో ఇంట్లో గడిస్తే చాలు తినటం బయటికి వెళ్ళటం ఆ వెహికల్ పెట్రోల్కి డబ్బులుంటే చాలు అనే పద్ధతిలో మీ మానసికమైన ఆలోచనలు కొనసాగుతాయి ఏది ఏమైనా నలుగురితో పాటు ఆరాయణ పదములతో పాటు గోవింద అరక తప్పదు ఈ ఉపద్రవానికి మనం ఒక్కడమే ఏ రకమైన మందు వేయలేము దీనికంటూ ప్రత్యేకమైనటువంటి శాంతికత్వం కూడా మనం చేయలేము అని చెప్పని నిర్ణయించుకుంటారు కాలం ఆశాజనకంగా ఉంది ఎదురు చూ ఎదురు చూద్దాం మనం చేసినటువంటి త్యాగానికి తగిన ఫలితం వస్తుందా రాదా త్వరలోనే తేలిపోతుంది అనే దృక్పథంతో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది వ్యాపార సంబంధమైన వ్యవహారాలు వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు అదేవిధంగా కిరాణా మర్చెన్స్కి సంబంధించిన వ్యాపారాలు హోటల్స్కి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా నష్టంలో నడిచే పరిస్థితిగా గోచరిస్తున్నాయి వంద రూపాయలు ఖరీదు చేసే వస్తువుని అయితే వంద రూపాయలు ఖరీదు చేసినటువంటి ఎలాంటిదైనా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు కానివ్వండి పూలు కానివ్వండి ఏమైనా కానివ్వండి ఓ వంద రూపాయలు ఖరీదు దాన్ని పది రూపాయలు కమ్ముకొని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి పరిస్థితి మనం ఏనాడు చూడలేదని చెప్పి మీరు మానసికంగా వేదన చెందుతారు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు భగవంతు అని ఆయన మీద బాధ్యత వేసి మీ కార్యక్రమాన్ని మీరు వీలైనంతలో జాగ్రత్తగా చేసుకోవడానికి సంసిద్ధులవుతారు అదేవిధంగా ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృశ్యత రెండు ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం శుక్రవారం సానుకూల ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సింహరాజ్ వారికి ఈ వారం చాలా దారుణంగా ఉంది ఎక్కడ కూడాను రూపాయి పుట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు ఇదిగో అదిగో మంచి నదులు వస్తాయని చెప్పి భావించిన మీకు ఖర్చు పేర్లో మంచి నదులు వస్తాయనేటువంటి నమ్మకం పోతుంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించుకుంటారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకొని తద్వారా మీ యొక్క అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ వయసులో ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు ఈ ట్రాన్సాక్షన్లు ఈ స్క్వైప్ మిషన్లు ఇవన్నీ ఏమిట్రా దేవుడా ఎప్పుడు చూడలేదే అని చెప్పని బాధపడే పరిస్థితి వస్తుంది మనం ఇవన్నీ నేర్చుకుంటే చాలా బాగుండేది అనేటువంటి భావన కూడా కలుగుతుంది ఏమైనా ఇప్పటికైనా నేర్చుకుందాం భవిష్యత్తులో ఇట్లాంటి ఉపద్రవాలు ఎన్ని వస్తాయో అనే ఉద్దేశంతో వాటి మీద దృష్టి పెడతారు కుటుంబ సభ్యులంతా కూడాను కలిసి ఈ రకమైనటువంటి ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ గురించి ఓ రకమైన నిర్ణయానికి వస్తారు అందరూ శ్రమపడి అందులో ఉన్న విషయాల్ని తెలుసుకోగలుగుతారు అదేవిధంగా రాజకీయ సంబంధమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది చేతిలో డబ్బులు లేని కారణం చేత విలువైనటువంటి ఆస్తులు అమ్మకానికి వచ్చినా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా శగ్రహ నిర్మాణం అనే కళ కలగానే మిగిలిపోయే విధంగా గో గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో కూడాను ఒక స్పష్టత అనేది రాదు కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పనిమిది వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వైదేరు వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు కూడా అష్టములుగా తల్లితో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పోటీని తట్టుకొని నిలబడగలుగుతారు నూతనంగా వచ్చిన అవకాశాలని దొర దొరకబుచ్చుకోగలుగుతారు వాటిని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు ఏది ఏమైనా గ్రహతులు మీ జాతకంలో బాగున్నప్పటికీ మరొకటి జాతకంలో గరగతులు బాగున్నప్పటికీ ఒక సామూహికమైనటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఆ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి శుభయోగం ఏదైతే ఉందో అది వర్తించకపోవచ్చు నేను చెప్పిన దానికి సూటవుకపోవచ్చు కారణం ఏంటంటే ఒక వ్యక్తికి వ్యవసాయపరంగా బాగుంది అని చెప్పని నేను చెప్పాను ఉదాహరణకి ఆయనకు ఐదు ఎకరాల పొలం ఉంది ఒక ఊళ్ళు సునామీ వచ్చి మొత్తం కొట్టుపోయింది ఊరు ఊరు మొత్తం అప్పుడు ఈ ఎకరాల ఆసామికి జాతకంలో బాగున్న పరిస్థితి ఏమైంది అది కాస్తా పోయింది దేశకాలం వాళ్ళ పరిస్థితులు బాగాలేనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి వీటిని ఉపద్రవాలు అంటారు ఉపద్రవాలు వచ్చినప్పుడు జాతకాల్లో ఉన్న సుపయోగాలు వర్తించం ఒక నలభై మంది ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం వాళ్ళలో పదిహేను మందికి ఆయుర్ధాయం లేదు పదిహేను మందికి సంపూర్ణ ఆయుర్దాయం ఉంది అయినప్పటికీ కూడాను ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు మొత్తం మరణించడం అనేది జరుగుతుంది ఎందుకంటే పదిహేను మంది అల్పాయుష్కులతో చేరినటువంటి మిగిలిన పదిహేను మంది కూడాను అల్పాయుష్కులే అవుతారు వీళ్ళ జాతకుల్లో ఆయుర్దాయం ఉన్నప్పటికీ ఇలా జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వర్తించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనికలోకి తీసుకొని ఫలితాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పడం అనేది శాస్త్ర ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించి నేను మీకు చెప్పాను ఈ బాధలు మీ ఒక్కరికే ఉంటాయని అని నేను చెప్పట్లేదు సామూహికంగా మార్పులు వచ్చినాయి కాబట్టి కొంత ఇబ్బందులు ఉంటాయని మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది ఇది అన్ని రాష్ట్ర వాళ్ళకు కూడాను వర్తిస్తుంది అందులో ఏ రకమైన సందేహమూ లేదు కొత్త హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా? అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కందెలాసు వరకు ఈ వారం ఉన్నంతలో అనుకూలంగా ఉంది. ఆర్థికపర ర విషయాల్లో కొంత వెసులుబాటు లభిస్తుంది. సంతాన సంబంధన విషయాలు వాళ్ళ పురోగతి చాలా బాగున్నాయి. బంధువుల్లో ఒకరికి అనారోగ్యం వస్తుంది వాళ్ళకి కొంత సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి వాళ్ళకి ఏదో విధంగా సహాయాన్ని అందించగలుగుతారు మీరు అభిమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజస్వరూపం తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యపోతారు ఇన్నాళ్ళు విడత నేను కలిసి ఉన్నది అనేటువంటి భావన కలుగుతుంది మనుషులకి మనుషులకి మంచి ఉన్నవి వాణిజ్య సంబంధాలు తప్ప మరేమీ లేవా ఏమిటి పరిస్థితి అని ఎంతగానో బాధపడతారు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళ ద్వారానే ఇబ్బందులు వస్తాయి వాళ్ళ ద్వారానే విమర్శలు వస్తాయి వాళ్ళ ద్వారానే రకరకాల చిక్కులు వస్తాయి పిటిషన్లు వస్తాయి పిటిషన్లు పెడతారు మీ సొమ్ము తిని అసలు మీ ద్వారా ఏ రకమైనటువంటి బెనిఫిట్ పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అండగా నిలుస్తారు అక్కడ మీ విల్ మిమ్మల్ని కాపాడుతుంది అందరూ ధైర్యంగా ఉండి ఏం పర్వాలేదు మేము ఉన్నాం అని చెప్పని మీకు ధైర్యం చెప్తారు వీటన్నిటి లెక్క చేద్దామని చెప్తారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు అరే మంచి కోరి చేసే వాడికి ఇంత చేస్తా రాజ్యప చాలా బాధపడతారు మీడియా పరంగా కూడాను రెండు వైపులా ఆలోచించుకుండగా ఒకే వర్షం విని వాడు ప్రసారం చేయటం వల్ల ప్రింట్ చేయటం వల్ల మీరు ఇబ్బంది పడతారు ఆ రకమైన వివరణ కూడా వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది ఏది ఏమైనా ఒక అబద్ధాన్ని నిధనం చేయడానికి మీ శత్రువులు చేసేటువంటి పరిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విఫలమవుతాయి దైవానుగ్రహం ఉంది దొంగ స్వామిజీల వల్ల దొంగ మాపాల వల్ల నష్టపోతారు అదేవిధంగా కుజుదోషమని సర్పదోషం అని ఇలాంటివన్నీ కూడా లేనిపోయినవన్నీ చెప్పి కొంతమంది వచ్చిన పెళ్ళిళ్ళు కూడా చెడగొడతారు ఈ పెళ్ళిళ్ళు చెడగొట్టడం మామూలు కాదు కుజదోషం పేరుతోటో సర్పదోషం పేరుతోటో లేకపోతే రా రా రావుకేతులు మంచి గ్రహాలు ఉన్నాయని రావుకేతుల దోషం ఉందని ఇట్లాంటివి ఏమేవో చెప్పి తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడి వచ్చినటువంటి మంచి సంబంధాలని చెడగొడతారు వాస్తవమైన విషయాలు మీరు చెప్పినా కానీ నిష్ణాతులను జ్యోతిష పండితులు చెప్పించినా కానీ వాడుకు అనుమానం అంటూ ఏర్పడుతుంది గిరి పోనీ ఈ సంబంధం కాదు ఇంకో సంబంధం చూసుకున్నాం ఎందుకు బాగాలేదని చెప్పి అంటున్నారు కదా అనేటువంటిదే రిజిస్టర్ అవుతుంది ఎందుకంటే చెరగొట్టడం చాలా తేలిక కలపడం చాలా కష్టం ఆ సూత్రం అనేది ఇక్కడ వర్తిస్తుంది అదేవిధంగా పరిజ్ఞాన పరిజ్ఞాన శూన్యత వల్ల చాలామంది జాతకాలు కలవలేదని చెప్పి ఎన్నో సంబంధాలు చెప్పి చెడగొడుతున్నారు వాళ్ళ దగ్గరుండి చేయించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అట్టర్ ఫ్లాప్ అయినాయి వీళ్ళు బాగున్నాయని చెప్పిన విషయాలు అవేవి ప్రజలు గమనికంగా తీసుకోరు ఇన్ని ఈయన ఇన్ని సంబంధాలు చెప్పాడు మొత్తం పోయినాయి కృష్ణానదికి మరి కొత్తగా చెబుతున్న సంబంధం గురించి మనం ఏ విధంగా గురి అది మీ యొక్క అంతరాత్మకు సంబంధించిన విషయం మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అసలు పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళ దగ్గరికి ఏ పని మీద వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అపోహల జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డవి ఏవైతే ఉన్నాయో మాంగళ్య దోషం అని కుజదోషం అని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఉద్యోగం పోతుందని అబ్బాయికి ఆయుర్దాయం లేకుండా పోతుందని అదేవిధంగా అబ్బాయి లేచిపోతుందని కాపరేట్ చేయదని ఇట్లాంటివన్నీ చెప్పి అనవసరంగా సంబంధాలు చెరగొట్టే వాళ్ళు కొంతమంది పోగయ్యారు ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన విషయంలో ఇది పెద్ద అపశృతి ఆ విధంగా చెప్పి చెరగొడుతున్నారు బాగున్నాయని చెప్పి చేసిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి నూటికి తొంభై ఐదు శాతం విఫలం ముఖ్యంగా విదేశీ సంబంధాల విషయంలో అయితే మరీ ఘోరంగా ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొని అమెరికా వెళ్ళి అల్లుడు సుఖపడతాడు అని చెప్పి అక్కడ కట్టేసి అమ్మాయిని వాదనలు పెట్టడం తిట్టడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వాళ్ళని హింసించడం ఇంటికి ఫోన్ చేయడానికి అవకాశం ఇవ్వకపోవటం వీసా వీసా పాస్పోర్టు మొత్తం అన్నీ దాచిపెట్టుకోవటం ఒక శారీస్ట్ లాగా పవర్తించడం ఈ విధంగా చేసేవాళ్ళు దొరుకుతారు విదేశీ సంబంధం విదేశీ సంబంధం అని చెప్పని మనం ఎందుకు పాగులాడామని చెప్పని మీరు ఆ రోజు బాధపడతారు కనుక అత్యాసం పోవద్దు దూరపకుండా నునుపని చెప్పని భావించవద్దు అందుకని మీకు తెలిసిన స్థాయిలో మీ స్థాయికి తగినటువంటి సంబంధాన్ని చూసుకోండి స్వదేశంలో ఉన్న సంబంధాన్ని చూసుకోండి ఇది నా శాస్త్రపరమైన విశ్లేషణతో నా అనుభవంతో నేను ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు సారాంశాన్ని మీకు తెలియజేశాను ఇందువల్ల మేము ఒక్కళ్ళకైనా ఉపయోగపడితే నా జన్మధన్యం లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఎనిమిది ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు గాని గురువారం వెళ్ళండి సానుకూల సంప్రార్థిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులరా స్వర్గాలను ఆర్థిక వనరులు వనదులు కూడా సూచిస్తున్నాయి ఏదో విధంగా వనరుల కాలక్ష బడ్జెట్ మీరు చేస్తే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అంతగా సఫలకృతమయ్యే పరిస్థితిగా గోచరించట్లేదు చేతిలో ఉన్న మనుషులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహాయం చేయనటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొంతమంది వ్యక్తులతోటి విరోధం పెట్టుకున్నందుకు ఇప్పుడు మీరు చింతిస్తారు అదేవిధంగా మీకున్నటువంటి స్థాయిని సామర్థ్యాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తారు ప్రపంచానికి అది కూడా బెడిచిగొట్టేటువంటి కొట్టేటువంటి కానీ ఉంటుంది వాస్తవ విషయాలు వాస్తవంగా ఉండనియండి వాస్తవాన్ని విడిచి నేల విడిచి సాము చేయవద్దు అందువల్ల ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి ఏర్పడతాయి ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అహంకార పూరితంగా తీసుకునే నిర్ణయాలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు అవి ఖచ్చితంగా చెప్పగొడతాయి మీరు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తుల మీద పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అది వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత ఏర్పడుతుంది మీరు కోటి రూపాయలు పెట్టుకున్నారు ఇవాళ ఇరవై లక్షలు కూడా దాన్ని అడిగేవాడు లేడు కనుక మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు నష్టపోవటమే జరుగుతుంది మీకు సలహా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఆత్మీయులు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపం ఉంచుతారని చెప్పని మీరు ఊహించకపోవటం మీకు ఇబ్బందికరమైన పరిణామంగా పరిణమిస్తుంది మీ హితవు చెప్పిన వ్యక్తుల మాటలు మీరు విననందుకు ఇప్పుడు చింతిస్తారు సరే ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు శివ సంకల్పం వస్తు ఈ శివసంకల్పం లేనిదే ఏది జరగదు మహాన్యాసంలో రావణపరమ రాసిన మహాన్యాసంలో నలభై నాలుగు చోట్ల అశ్విన్నమే శివసంకల్పం వస్తు అని వస్తుంది అంటే పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ లేనిది ఆయన సంకల్పం లేని ఏమీ జరగదు అన్నీ ఆయన సంకల్పం అనుసరించే జరుగుతాయి అని చెప్పని పెద్దలు చెప్తుంటారు కాశీ కాశీపురాణం బ్రహ్మాండ పురాణం అదేవిధంగా రుద్రాధ్యాయం అదేవిధంగా పురాణం స్కంద స్కంద పురాణం వీటన్నిట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ బాధలు ఎక్కువగా ఉంటే దైవికమైనటువంటి పొడితోటి ధూపం పెట్టి చెప్పదగినటువంటి సూచన ఇందువల్ల చీడాపీడా పోతుంది అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే ఇది కఠినమైనటువంటి కాలం డబ్బులకు ఇబ్బంది పడుతున్న కాలం అందుకనే నేనేమో ఎక్కువగా ఖరీదుకున్నామని చెప్పలేదు సిద్ధగంధం ఒక ముప్పై రూపాయలు ఉంటుంది దైవికం కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది నాకు కరెక్ట్గా తెలియదు చాలా తక్కువ రేటే వాటితోటి అంటే మొత్తం మీరు కొన్నా కానీ ఒక యాభై అరవై రూపాయలు లోపే ఉంటుంది అవి మీకు ఒక రెండు నెలల పాటు వస్తాయి దానివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది దీన్ని చేసుకోవటం అదేవిధంగా తీరిక సమయాల్లో కాస్త మనసు ప్రశాంతంగా ఉండడానికి మీ ఇష్టదేవతకి లేకపోతే మీ ఇష్టమైన దేవుడికి జపం చేసుకోవటం చాలా మంచిది ఈ జపం చేసుకోవటం అనేది రుద్రాక్షలతో జపం చేసుకోవచ్చు కానీ స్త్రీలకి రుద్రాక్షలు ధరించేటువంటి అధికారం లేదు పుని స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రుద్రాక్ష వాళ్ళని ధరించడానికి కానీ జపంలో ఉపయోగించడానికి కానీ వీల్లేదు ఇది రుద్ర ఇది రుద్ర సమితిలో స్పష్టంగా చెప్పబడ్డ విషయం నా రుద్రలో రుద్రమర్చయే అసలు రుద్రాభిషేకం చేసుకోవాలంటేనే నీకు అధికారం ఉండాలి రుద్రుడైన వాడు మాత్రమే రుద్రుడిని అర్చించాలి అది వీరసేవులకి ఆరాధ్యులకి కంసల భతులకి పద్మశాలీలకి అదేవిధంగా లింగాయుతులకి వీళ్ళకి ఎవరికీ కూడా నేను వర్తించదు వాళ్ళ జంగ జంగమదేవర్లకి వీళ్ళందరికీ వర్తిస్తదు మిగిలిన వాళ్ళందరూ కూడాను మహాన్యాసం చెప్పుకుంటేనే స్వామివారికి అభిషేకం చేసుకునే అర్హత ఏర్పడుతుంది ఈ మహాన్యాసాన్ని రా ఈ మహాపండితుడైనటువంటి రావణాసుడు రాశాడు ఈ మహాన్యాసాన్ని ఈ మహాన్యాసం చెప్పుకుంటే అన్ని చోట్ల అన్ని భాగాల్లో కూడాను అన్ని గ్రంథుల్లో కూడాను శివశక్తిని వ్యాపింపజేసుకొని రుద్రశక్తిని వ్యాపింపజేసుకొని ఆ మహాన్యాసం చెప్పడం చేసుకోవటం వల్ల ఆ యొక్క రుద్ర సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తి ఆవహిస్తుంది అప్పుడు నువ్వు రుద్రుడు అవుతావు రుద్రుడు అయిన తర్వాత నువ్వు రుద్రాభిషేకం చేసుకోవడానికి నీకు నీకు అధికారం ఉంటుంది అందుకని ఆ రుద్రాభిషేకం చేయటం అనేటువంటిది చాలా గొప్ప వరం కాబట్టి గొప్ప అవకాశం కాబట్టి ఈ మహాన్యాసం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అదే లింగధారులు ఉన్నా మాలాంటి వాళ్ళు మేము మహాన్యాసం చెప్పుకున్న కల డైరెక్ట్గా మేము వృద్ధులను చెప్పుకోవచ్చు స్వామివారిని అర్థించుకోవచ్చు బ్రాహ్మణుల్లో పండితారాచులు అందుకని విషయాలు అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకొని నిర్ణయాలు తీసుకొని ఏది కచ్చ శివుపతి ఖచ్చితం ఉందండి నీళ్లు పోయటమే కదా కాస్త నీళ్లు పోసి స్వామివారి మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది శక్తి ఉన్నవాళ్ళు వృద్ధులను చెప్పుకోవచ్చు లేకపోతే శివుడు శివుడి గురించి ఒక ప్రార్థన చేసుకోవచ్చు లేదా విశ్వనాథాష్టకమో లింగాస్తకమో వాటి చదివి స్వామివారి మీద అంత విభూతి అంత కుంకుమ అన్ని నీళ్లు పోసి స్వామివారి కాస్త అంత విభూతి పెట్టి ఆ తీర్థం తీసుకుంటే సరిపోతుంది ఇది మనసు పెట్టి చేయండి ఎందుకంటే దీనికి డబ్బులే ఖర్చుగా ఇంట్లో ఉన్న మంచి లేక ఇబ్బంది ఉంది దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు తర్వాత మిగిలినటువంటి అభిషేకం చేసినటువంటి నీళ్లు ఎకవర ఎవరైనా తొక్కితే అది మహాపాపం అందుకని తులసి కోట్లో పోయండి ఆ మిగిలినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని లేకపోతే ఎవరు తొక్క చోట పోయండి అవకాశం ఉన్నవాళ్ళు పుణ్య నదిలో కలపండి అది వేరే విషయం కనుక ఏది ఏమైనా ఈ కష్టకాలంలో ఏదో విధంగా బయటపడటానికి ఏదో ఒక ఉపాయం చూపిస్తాడు ఆ పరమేశ్వరుడు అనే ఉద్దేశంతో మీకు సూచన చేస్తున్నాను ఈ తులారాశి వారికి స్లఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు గాని గురువార నాడు గాని వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం వార అన్న ప్రాధన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోగతులైన డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఎయిట్ త్రీ ఎయిట్ వరకు ఈ వారం మిశ్రమ పథకాలకు చూస్తున్నాయి విద్యా సంబంధన విషయాల్లోనూ సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలనూ విదేశీయాల సంబంధన విషయాల్లోనూ గ్రీన్ కార్డుకి సంబంధించి చేసే పరిత్రాల్లోనూ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది లక్షలు కోట్లు టర్న్ ఓవర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకున్నటువంటి ఆస్తులు అప్పులు ఎన్ని ఉన్నాయని ఒక ఒక సందర్భంలో లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కొంతమందికి అందరికీ కాదండి ఇది కొంతమందికి కొంతమంది విషయంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది కానీ మీకు ఎంత అధికార చేతిలో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని హైజాక్ చేసి మీ పై అధికారులు నేను చెప్పినట్టే జై అని చెప్పి అంటారు సంతకం మీది ఆర్డర్ ఇచ్చింది మీది మీరు ఉద్దేశాల మడుగు పై వాళ్ళవి అంటే ఏదైనా చెడు వస్తేనేమన్నా మీకు మంచి వస్తేనేమన్నా వాళ్ళకి ఈ రకమైనటువంటి లిటిగేషన్ పెడతారు ఈ పద్ధతుల్లో కొన్నాడు ఉద్యోగానికి లీవ్ పెట్టడం మంచిది అని చెప్పి మీరు ఆలోచిస్తారు ఆ కోణం చాలా మంచిది అలాంటి అధికారులు వెళ్ళిపోయినాక లీవ్లో ఉండటమే మంచిది లేదా వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అన్న మంచిది లేదా డెప్యుటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్తామన్నా మంచిది ఇలాంటి వాటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది ముఖ్యంగా మీకు ఏలినాటి శని నడుస్తుంది ఎనిమిది శనివారం ఆ శని తైలాభిషేకం చేయాలి అఘోర భాస్పత హోమం చేయాలి ఈ ఇవి చేయటం వల్ల మీకు అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నలుపు ఒత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి ఏమొద్దు అదొకటి దీపారాధన చేసి నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తాండ సమ్మూతం తన నమామి శనేశ్వరం అనేటువంటి ఒక శ్లోకం చదువుకోండి మీకు కానీ ఖర్చు లేదు నేను రాళ్ళు పెట్టుకోమని చెప్పట్ల లక్షలు కోట్లు ఖర్చు పెట్టి లేకపోతే యాభై నాలుగు ముఖాల రుద్రాక్ష పెట్టమని నేను చెప్పట్లేదు లేకపోతే చెండి యాగం చేయండి కోటి రూపాయలు పెట్టని చెప్పని నేను చెప్పట్లేదు లేకపోతే ఇక ఇతరత్ర పూజల పురస్కారాల పేరుతోటి లక్షలు కోట్లు ఖర్చు అయ్యేవి నేను చెప్పట్లేదు కనీసం వేలు ఖర్చు అయ్యేవి కూడా నేను చెప్పట్లేదు మీరు శరేశ్వర స్వామి విగ్రహం దగ్గర నిలబడి స్వామివారిని దేవుడిగా భావించి నాకు అనుగ్రహం నాయనా నీవు తప్పితే నాకు దిక్కు లేదు అని చెప్పని స్వామివారి దగ్గర ఒక రెండు నలుపు ఒత్తులతోటి దీపారాధన చేసి నమస్కారం పెట్టి నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రదం ఛాయా మార్తాడ సభూతం తన మామి సనేశ్వరం అనేటువంటి ఒక శ్లోకం చదువుకుంటే ఈ ఉత్సక రాశి వారికి పట్టినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మంచి విషయాలు తెలుసుకొని మంచి విషయాన్ని ఆచరించండి దొంగ స్వామీజీల మాటలు దొంగ బాబాల మాటలు విని అయిపోతుంది ఇవాళ సాయంత్రం కల్లా లేకపోతే రేపు రేపు సాయంత్రం కల్లా నిన్ను కోటిస్తుండి చేసేస్తాను ఎల్లుండి కల్లా నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను వారం రోజుల టైం నిన్ను కుబేరుని చేస్తాను కోటిస్తుండి చేస్తాను అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పను మీకు ఎల్ఆర్సీ నడుస్తుంది కాబట్టి మీకు శక్తుంటే అఘోర భాస్పతి హోమం చేయమని చెప్పాను లేని పక్షంలో సరిగ్గా నమస్కారం చేసి రెండు దీపాలు వెలిగించమని చెప్పాను అందువల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఫలితం వస్తుందా అని చెప్పని కొంతమంది అడుగుతుంటారు ఏమంటే గ్యారంటీగా అవుతుందని గ్యారెంటీ గ్యారంటీ ఒకట పరమేశ్వరుడు పెద్ద సిద్ధాంతి ఆయన ఇవ్వాలి గ్యారంటీ నేను దోషం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఆ మార్గం చెప్పేవాడిని అంతేగాని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కానివ్వండి గ్రంథాల ప్రకారం కానివ్వండి నూటికి తొంభై శాతం కరెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అలా ఎన్నో సంఘటనలు జరిగినాయి నా జీవితంలో నేను చేసి నేను చేయించినటువంటి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు అది చెప్తున్నా అందుకని ఏంటంటే నూటికి నూరు రూపాయలు గ్యారంటీ అనేటువంటి మాట నా నోటి నుంచి అప్పటికీ రాదు ఎందుకంటే నేను అంత స్థితిమంతుని కాదు నేనంత ఘనాపాటిని కాదు నేనేం దైవాంశ సమ్మూతుడిని అంతకంటే కాదు నేను మీలాంటి మామూలు మనిషిని ఒక సలహా చెప్పేవాడిని ఒక అడ్వకేట్ సలహా ఎలా చెప్తాడు లీగల్ విషయంలో ఒక డాక్టరు ఒక రోగం విషయంలో ఎలా సలహా చెప్తాడు అదేవిధంగా గ్రహాలకు సంబంధించి లేనప్పుడు ఒక యాస్ట్రాలజర్గా నేను సలహా చెప్పగలుగుతాను అంతవరకే అది చేయించగలుగుతాను అంతవరకే రిజల్ట్ ఇవ్వాల్సిన వాడు భగవంతుడు నేనంతా నా సాయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వడానికి కనుక ఆ విధంగా మీరు వ్యక్తులు ఎక్కువగా ఊహించుకోవద్దు పాండిత్యం వేరు పాండిత్యానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు పదహారు శాస్త్రాలుగా పదహారు రకాలైనటువంటి శాస్త్ర గ్రంథాలు చదువుకున్న అనువంశంగా వచ్చినటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి విద్య ఉంది చెప్పగలుగుతున్నాం సేవ చేయగలుగుతున్నాం జాతీయ అంతర్జాతీయ విషయాలు చెప్తున్నాం మీరు వింటున్నారు అవన్నీ మీకు తెలిసిన విషయాలే కానీ ఎక్కడ కూడా మోసం చేసేటువంటి పద్ధతిలో నూటికి నూరు రూపాయలు అనే మాట మాత్రం ఎక్కడ కూడా మీరు అడగద్దు నేను చెప్పద్దు ఈ ఉసికి రాసి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట దగ్గర నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కనీసం ఖర్చులకు కూడా వెళ్ళనటువంటి వ్యాపారాలను చూసి చాలా బాధపడతారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పని మీలో మీరే తరకడ చేసుకుంటారు కుటుంబ విషయాలు బాగున్నాయి సంతాన పురోగతి బాగుంది విద్యా సంబంధమైన విషయాలు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన వ్యవహారాలు అందుకు సంబంధించిన అవార్డులు రివార్డులు అవన్నీ కూడాను సక్రమంగానే ఉన్నాయి మంచి పురోగమనని ఉంటారు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది పిల్లలు బాధ్యత నెరిగి ప్రవర్తిస్తారు తల్లిదండ్రులకు అండగా ఉంటారు అదేవిధంగా మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పెద్దవాళ్ళని బాగా చూసుకోవటం తల్లిదండ్రులకు కావాల్సినవైతే ఏవైతే ఉన్నాయో అవి చేయటం ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కంటికి రెప్పలాగా మీరు చూసుకుంటారు ఆ రకమైనటువంటి నైతిక ధర్మమే మిమ్మల్ని ప్రతి సందర్భంలోనూ కాపాడుతుంది పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చదువుకు చదివినటువంటి తగిన ఉద్యోగం లభిస్తుంది అయినప్పటికీ కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంత డబ్బులు వచ్చినా కానీ ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది పొదుపు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో ఇరు వారు రాజీపడి ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మన ఆవరించి ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది మన సంతోషం కలుగుతుంది విదేశాల సంబంధమైన విషయాలు అదేవిధంగా విదేశాలకు వెళ్లటాలని చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే వ్యవహారంగానే గోచరిస్తుంది మీ దగ్గర డబ్బులు లేకపోయినా మిగిలిన వాళ్ళ సహకారంతో ఏదో విధంగా కార్యక్రమాల్ని విజయవంతమైన పదాలను నడిపించగలుగుతారు అదేవిధంగా మానసికమైనటువంటి కొంత ఉద్వేగం అనేది ఏర్పడుతుంది మనం కార్యక్రమాల్ని అనుకున్నంత ఘనంగా చేయలేకపోయాం ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి భావన ఏర్పడుతుంది దానికి తగినట్టుగానే మీరు ప్రతిస్పందిస్తారు మనం చేసినటువంటి పనుల వల్లే కదా మనం ఈ రకంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది స్వయంకృతంగా చేసుకున్నటువంటి ఈ కర్మకి మనం ఎవరిని బాధ్యులు చేయకూడదు మన కర్మ మనమే అనుభవించాలి మన బాత మనమే అనుభవించాలి అనే ధోరణిలో మీ ఆలోచనలు కొనసాగుతాయి మీ ఆలోచన విధానం కానివ్వండి మీరు మాట్లాడే విధానం కానివ్వండి వాగ్వాదాలు కానివ్వండి పక్క వాళ్ళకి నచ్చవు వాళ్ళు ఏదో సంబంధిస్తూ మాట్లాడతారు మీరు కాదని చెప్పి మాట్లాడతారు మీరు వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడతారు వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడతారు మీరు రైతు కూలీల గురించి మాట్లాడతారు మీరు కార్మికుడి గురించి మాట్లాడతారు వాళ్ళు ఏమన్నా బడాబాబుల గురించి కార్పొరేషన్ల గురించి విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడతారు ఎక్కడ కూడా పొంతన కూడా పొంతన కూడనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో సన్నిహితమైన మిత్రులకు కూడాను మానసిక దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది సరే ఏది ఏమైనా దీనికి ఎవరు బాధ్యులు గారు దయవేచ్చ ఈ విధంగా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది దీనికి ముగింపు ఎప్పుడో మంచి రోజులు ఎప్పుడో దైవే చూపిస్తాడు అనే నిర్ణయంతో మీరు హాయిగా ప్రశాంతంగా ఉండవనేది జరుగుతుంది ఈ ధనసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయట వెళ్ళండి సానుకూలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది చాలామందితో పోలిస్తే సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురయ్యే ఒడిదురుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులకు గాను ఒత్తిడి పెరుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఇరుక్కుపోతాయి ఈ నేపథ్యంలో సర్దుబాటు చేయలేక చాలా ఇబ్బంది పడతారు కొన్ని ముఖ్యమైన వస్తువుల కొనుగోలు కొన్ని ఇన్స్టాల్మెంట్స్లు వాయిదా వేయటం అదేవిధంగా మీరు కొనుగోలు చేయాలనుకున్నటువంటి ఆస్తులను కూడాను వాయిదా వేయటం అనేది జరుగుతుంది చేతిలో డబ్బులుండి కూడా పైసా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదో స్కూటర్కి లేకపోతే కారుకి డీజిల్ పెట్రోల్ కొట్టించుకొని నాలుగు బదాలు తిరిగి నలుగురితో అనుకున్న దానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మీ మానసిక వేదనకు దారి ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఏదైతే ఉందో అది లోపించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి మీరు భావిస్తారు రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పని మీ స్నేహితులు వాదిస్తారు ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి అయితే సమస్యకు మాత్రం పరిష్కారం ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితి కొంతమంది వారం అంటారు కొంతమంది ఏమన్నా పది రోజులు అంటారు కొంతమంది నెల అంటారు కొంతమంది పదేళ్ళు అంటారు కొంతమంది వందేళ్ళు ఏళ్ళు అంటారు ఈ రకమైనటువంటి తలకానొప్పి వ్యవహారాలు కూడా మోయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఎంతో అభిమానించిన వ్యక్తులు కూడాను విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ప్రేమించేటటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్యాణం చెందడం మీ మనోవేదన అవుతుంది ఒక నిస్సత్వంతో ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఎవరు ఎన్ని చేసినప్పుడు కూడాను ఏమీ మిగుల్చుకునేది లేదు మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది ఒక్కటే నిలిచిపోతుంది అంతకుమించి ఇంకేది కాదు అని చెప్పి మీరు బాధపడతారు ఇన్నాళ్ళు అలాంటి దోవలో కోవలో ఆలోచించినందుకు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు ఏది ఏమైనా కూడాను వివాహాలు శుభకార్యాలు కానివ్వండి మీ మీద ఉన్న బాధ్యతలు కానివ్వండి వాటిని నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తారు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధలు అవసరం కావచ్చు ఏది ఏమైనా మొత్తం మీద ఈ వారం ఏదో విధంగా రాకురాగలుగుతారు దొంగ స్వామీజీలు బాబాల వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి విలువైన వస్తువులు అని చెప్పని భావించి ఎందుకు పరికమైన వస్తువులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవద్దు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ మకర రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య గిరిమిది ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాదిస్తాయి జా వ్రతం భారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ వతలు గుర్తు మిశ్రమ వృత్తులు ఎక్కువగా అనుకూల వృద్ధాలు గుర్తు కష్టమైనటువంటి కష్టం కష్టంతో ఎదుర్కొని మంచి ఫలితాలని సాధించగలుగుతారు ఓర్పుతోటి సంయమనతోటి ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వాటిని ఓచుకుంటారు ఆ కష్టాలు అవన్నీ కూడాను మీ కుటుంబానికి సంబంధించినవి కావు మీకు వ్యక్తిగతంగా వచ్చినవి కావు సామాజిక పరిస్థితుల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా మీరు అధిగమించగలుగుతారు అదేవిధంగా ఆర్థిక పరాల విషయాల్లో ఒక్కొక్కప్పుడు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చిట్టీలు నడిపే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి కానీ కుంభరాశి వాళ్ళు మాత్రం ఏదో రకమైనటువంటి మార్గంతో వాటి నుంచి బయటపడగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ప్రతి కార్యక్రమాలను ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది దానికి భయపడి వెనుకంజ వేసే తత్వం ఏదైతే ఉందో అది మీలో ఉండదు దానివల్ల కొత్త సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు అందరూ బాగాలేకపోయినా మీరు బాగున్నారని చెప్పని చాలామంది మానసిక బాధపడతారు ఏడుస్తారు మీ శత్రువులకి వర్గానికి ఉన్నటువంటి గుణమేది దాన్ని మీరు పట్టించుకోకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోగలుగుతారు విదేశీయాల సంబంధమైన విషయాలు గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ కూడా సానుకూలంగానే పని అవుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని కష్టపడి చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా కొన్ని కఠినమైన ఇంటర్వ్యూలను కూడాను మీరు అధిగమించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం కోసం ఎక్కువగా కష్టపడతారు అందుకు తగినటువంటి ఫలితాలు ఒకసారి కాకపోయినా మరోసారి వస్తాయి మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులకి ఎక్కువ పొజిషన్ రావటం మనం కూడా అతగంటే ఎక్కువగా కష్టపడ్డాం కదా మనకెందుకు రాలేదని చెప్పి మీరు బాధపడటం అనేది జరుగుతుంది మీరు బాధపడేటువంటి క్షణాలు చాలా కొద్దివి వెను వెంటనే మీకు అతగంటే కూడాను మంచి స్థానం అనేది దొరుకుతుంది ఎందుకంటే మీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాల వల్ల మీరు ఒక పొజిషన్లో ఉన్నా కానీ దాన్ని ఏదో విధంగా సమర్థవంతంగా నడపగలుగుతారు ఏ శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళకి అవకాశం వస్తే అది మూడు రోజుల ముచ్చటే అవుతుందన్న విషయాన్ని మీరు గ్రహించండి అందుకని సన్నాసులకి గొప్ప యోగం పట్టిందని చెప్పని మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు మీ శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా గుర్తింపులోకి వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది కానీ జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ అదేవిధంగా జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కౌన్సిలింగు అవుతాయి ధిక్కార ధోరణితో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ మీరు క్షమించరు రక్త బంధువులైనా సరే చివరికి కడుపులు పుట్టిన పిల్లలైనా సరే నిర్దంతంగా మీ అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళు బాధపడతారనేటువంటి భావన కూడా లేకుండా మీ మనసులో విషయాల్ని చాలా స్వేచ్ఛగా చెప్పేస్తారు వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది కొన్ని తేదీలైతే నిర్ణయించుకోలేరు కానీ సంబంధం అయితే మాత్రం కుదురుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో ఏర్పడేటువంటి స్తంభన ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఎంతో కొంత మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ కలగానే మిగిలిపోతుందా అనేటువంటి భయం ఆవరిస్తుంది దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు ఏది ఏమైనా మనం కూడా నలుగురితో పాటు ఉన్నాం కాబట్టి వాడు పడుతున్న సాధక బాధకాలు బలం పడవాలి మనం ప్రత్యేకంగా మనకేదో వచ్చిందని చెప్పని ఇబ్బందికర పరిణామాలు అని చెప్పని బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఇబ్బంది అందరికీ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని మీకు మీరుగానే ధైర్యం చెప్పుకుంటారు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని మానసిక దృఢత్వం కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చక్కగా చేయగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏ కోణంలో చూసినప్పుడు కూడాను ఎవరికి భయపడకుండా మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్పష్టంగా వెల్లడిస్తారు మీరు అనుసరించే మార్గం ఏదైతే ఉందో అది పది మందికి పారదర్శకంగా ఉంటుంది కానీ దొంగ మార్గాల్లో వెళ్ళడానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు ఏదైనా చట్టబద్ధతను అనుసరించి రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి మాత్రమే మీరు ఏదైనా పనిచేస్తారు కానీ అడ్డమైన మార్గాల్లో రమణమని మీ వాళ్ళు ప్రోత్సహించినా మీకు అధికారం కలిగినటువంటి మంచి పదవి ఉండి అందులో సంపాదించుకోవడానికి పోల్ అవకాశాలు ఉన్నా వాటన్నిటిని ఉపయోగించుకోమని చెప్పి మిత్రులు ఉన్నా మీరు మాత్రం అన్యాయానికి పాల్పడరు పరుల సొమ్ము పైసా కూడా నాకు వద్దు అది విషంతో సమానం అనే పద్ధతిలో వెళ్తారు నా కుటుంబం బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా వంశం బాగుండాలి కనుక నేను నిజాయితీగా ప్రవర్తించాలి దేవుడి దృష్టిలో నేను సంజాయి చేయించుకోకూడదు దేవుడి దృష్టిలో నేను మంచివాడిగా ఉండాలి అనేటువంటి తత్వంతులు మీరు సాగిపోతారు కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మంచి వాతావరణాన్ని నేర్పరచుకోవడానికి దివారాత్రాలను మీరు శ్రమిస్తారు శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా కొంతమేరకు వస్తాయి నమ్మినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది సహాయం చేస్తారు అయితే అది ఎందుకు కొరగాకుండా పోతుంది అది చెప్పుకోదగిన ఉపకారంగా ఉండదు ముఖ్యమైన కీలక స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు మీ ద్వారా రద్దు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏమాత్రం సహాయం చేయరు వాళ్ళ యొక్క బుద్ధి బయటపడింది సమయం వచ్చినప్పుడు బుద్ధి బుద్ధి వచ్చేట్టుగా సమాధానం చెప్తాను అని మీరు శపథం చేసి బయటకు వస్తారు ప్రజల్లో మీకున్నటువంటి పలుకుబడికి వాళ్ళు భయపడిపోయి మీరు అడగకూడగానే మీరు అడిగినటువంటి పనులన్నీ కూడా చేసి పెడతారు వివాహ శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఏది ఏమైనప్పుడు కూడాను వ్యాపార సంబంధాల విషయాల్లో ఓ రకమైన స్తబ్దత ఏర్పడటం ఇబ్బందికరంగా మారుతుంది ఇటు కొనుగోలు లేదు ఇటు అమ్మకం లేదు ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అంటే చూస్తే భగవంతుడు తప్ప ఎవ్వరూ కూడాను ఆదుకునేటువంటి పరిస్థితే లేదు కాలమే పరిష్కరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు ధైర్యంగా ఉంటారు ఈ రకరకాలైనటువంటి యంత్రాలు పెట్టుకోవటం వాటి వల్ల కలిసి వస్తుందని చెప్పడం లేదా చెప్పు దగ్గర పెట్టుకో తప్పేళ్ళ దగ్గర పెట్టుకో బాగా కలిసి వస్తుందని చెప్పడం ఇవన్నీ కూడా ఆ జ్యోతిష్ శాస్త్రంలో చాలా వ్యాపారం అయిపోయింది ఎందు రాళ్ళు పెట్టుకుంటే రంగురాళ్ళు పెట్టుకుంటే ఉన్నతమైన స్థితి ఏర్పడుతుందని చెప్పని చెప్తున్నారు రాళ్ళు పెద్ద వ్యాపారం అయిపోయింది అంటే రాయి పెట్టుకుంటే గొప్పవాడయ్యేగాకి ఎవరైనా మంచి రాయి ఒకటి పెట్టుకొని ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ప్రధానమంత్రి కాగలుగుతారా జాతకంలో పరమేశ్వరుడు రాసింది జరుగుతుంది కానీ వేరే విధంగా జరుగుతుందా ఏదైనా వేదకత్వం చేసుకోవాలి కానీ ఇలాంటి రాళ్ళు పెట్టుకుంటే వీటి వల్ల ఎవరి ఫలితం ఉంటుందా శ్రీకృష్ణదేవరాయల దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ రాళ్ళు ఉన్నాయా అంతకంటే విలువైనటువంటి నవరత్నాలు మన దగ్గర ఉన్నాయా మరి ఆయన ఎందుకని కొద్ది కాలంలోనే మరణించారు మరి బొబ్బిలి వంశస్థుల దగ్గర కానివ్వండి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళ దగ్గర కానివ్వండి రాజుల దగ్గర కానివ్వండి ఎన్ని రకాలైనటువంటి మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఎంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మేలి మేలి జాతి రాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి అయినప్పటికీ కూడాను వాళ్ళకేమీ ఫలితం దక్కలేదే ఇవన్నీ ఏంటంటే ఏదో విధంగా ఈ రాయి ఓ పది రూపాయలు కొనుక్కురావటం దీని ఖరీదు యాభై వేలు ఇంకో రాయి ఇరవై రూపాయలు కొనుక్కురావటం దీని ఖరీదు లక్ష ఇది పెట్టుకుంటే నువ్వు కోటిస్తుడి అవుతావు నీకు పలానా గ్రహం యోగిస్తుంది నువ్వు బ్రహ్మాండమైన పోషణకి వెళ్తావు నీ జాతకాన్ని సూటైన రాయి ఇది అని చెప్పని రకరకాలవన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక అపస్థితి జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా వ్యాపారం చేసినటువంటి వైనం అసలు జ్యోతిష్ శాస్త్రం తెలియని వాళ్ళు కూడా రాళ్ళు అమ్ముతూ వాళ్ళు జ్యోతిష్యం చదువుతున్నారు అదే నిపుణులైనటువంటి తోటి వాళ్ళ సలహా అట వీళ్ళే చదువుతారు నువ్వు ముత్యాలను పొగడాలు ఏమీ చెప్పద్దు అన్ని నీలం మయూరి నీలం పచ్చరాయి ఇట్లాంటి చెప్పు అని చెప్పని వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఆ జ్యోతిష్కుడికి పాప వాళ్ళకేమీ రాదు వాళ్ళకి ఏదో నెలకేదో పదివేలు ఐదు వేలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర పంపించడం వాళ్ళని ఇవ్వే రాస్తారు వాళ్ళకేమి తెలియదు కనుక ఏదో పొట్టకుడు కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తారు వీళ్ళు ఈ దళాలు ఎవరైతే ఉన్నారో జ్యోతిష్ శాస్త్రంలో ఓనామాలు కూడా నేర్చుకోలేని వాళ్ళు నేర్చుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకమైన వ్యాపారం చేస్తున్నారు అనేక రకాలుగా ప్రజలు దోపిడీ చేస్తున్నారు అందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ రాళ్ళ వల్ల ఉపయోగం లేదనే విషయం జయలలిత గారి మరణంతో స్పష్టమైంది టీవీల్లో స్పష్టంగా చూపించారు ఆమె చేతుకున్న రెండు గాజులు చేతుకున్నటువంటి ఒక గ్రీన్ ఎమరాల్డ్ అది పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నారు అది పెట్టుకోకముందే ఆమె జాతకంలో యోగం ఉంది కాబట్టి రాహులో శని దశ నడుస్తుంది కాబట్టి ఆమె ఆమె బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎన్నిక కావటం రెండుసార్లు గెలవటం అనేది జరిగింది అది ఆమె జాతకంలో ఉన్న విషయం అది అది స్పష్టంగా అందరికీ ఎన్నోసార్లు చెప్పాను శుభదిత పంచాంగం నూట డెబ్బై పేజీలో చూసుకోండి స్పష్టంగా రాశా అందులో ఏమనంటే ఆమె ఎంత ఎంతమాత్రం అనుకూలంగా లేవు ఎన్నికల్లో మాత్రం ప్రాప్తి అని చెప్పి ఖచ్చితంగా రాశాను అది మీరు పాత పంచాంగాలు తీసి చూసుకున్నా మీకు తెలుస్తుంది మీరు వెబ్సైట్లో చూసుకున్నా తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు చేయాలండి లేకపోతే ఆ శ్రీశైల మల్లికార్జునుడు చేయాలి మధ్యలో ఈ రాళ్ళు పెట్టుకుంటే యంత్రాలు పెట్టుకుంటే పన్ను కావు ఆ యమరాళ్ళు పెట్టుకున్నందుకు ఆమెకు అంత గొప్ప చికిత్స అందించిన ఆమె మరణించడానికి కారణం ఏమిటి మరి ఈ రాయి ఎందుకు పరికి చెప్పి తేలిపోయిందిగా రాయి మరి పెట్టుకుంటే ఆమె జాతకాన్ని సరిపోయింది పెట్టుకుంటే మరి ఆమె బతకాలి కదా ఎందుకని బతకలేదు జాతకం నడుస్తున్న దశ రాహు మా దశ శని అంత దశ నడుస్తుంది అష్టమ భాగ్యాధిపతి అయిన అంత దశలో యోగాన్ని ఇస్తాడు భావాన్ని ఇస్తాడు కొన్ని సందర్భాల్లో యోగం ఇస్తే భావం ఇవ్వడు భావం ఇస్తే యోగం అయ్యాడు శని ఏం చేశాడు తన యోగాన్ని ఇచ్చాడు జయలత గారికి ప్రజాకర్షణ బ్రహ్మాండమైనటువంటి మెజార్థతో ఎన్నిక కావడానికి కానీ తన భావాన్ని ఇవ్వలేకపోయాడు అష్టమాధిపతి కనుక అంటే ఆయుర్దాయ స్థానాధిపతి కనుక ఇవ్వలేకపోయాడు అందుకని తన భావం ఏంటి శని భావం ఆరోగ్య భావానికి కారకుడు జాతకంలో ఎన్ని రకాల యోగాలు ఉన్నా వృదంగ యోగం ఉన్నా ఇంకో యోగం ఉన్నా పంచమహాపురుష ఉన్నా ఏమున్నా కానీ శని ఒక్కడి పరిస్థితి బాగాలేకపోతే ఆయుర్దాయం ఉండదు ఆయుర్దాయం లేనివాడికి ఎన్ని యోగాలు ఉపయోగం ఏంటి అదే పరిస్థితి మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం అందుకని శని జయలలిత గారి జాతకంలో తన యొక్క యోగాన్ని భావాన్ని రెండింటినీ ఇవ్వగలిగాడు భావం అంటే ఏంటి ఆవిష్కారకుడు అంతకంటే ఆయుర్దాయం లేదు అందుకనే తన యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాడు ఆ అష్టమాధిపతి అయినప్పటికీ కూడాను ప్రజాకర్షణకి శని ఒక్కడే కారణం కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు నీరాజనాలు పట్టారు ఆమె చనిపోయిన తర్వాత కూడాను ఎంతోమంది లక్షలాది మంది ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు ఇవన్నీ ఏంటంటే జాతకంలో రాసి పెట్టుంటే గ్రహగతులను బట్టి చక్కగా అవి సక్రమైన ఫలితాలు ఇస్తాయి ఏదైనా గ్రహగతులు బాగాలేకపోతే వేదంలో చెప్పబడ్డ విధంగా శాస్త్రపరమైనటువంటి విషయాలు క్రతువులు ఏవైతే ఉన్నాయో పూజలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో మీరు చేసుకునేవి కానీ లేదా మీ పేరును బయట వాళ్ళు చేసేవి కానీ వాటికి సంబంధించినటువంటి ఫలితాలు తప్పకుండా అనువక్తల్లోకి వస్తాయి స్వామివారికి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చేయించడం వల్ల పార్వతీ కళ్యాణం చేయించడం వల్ల ఇలా పూజల పుస్తకాలు చేయటం వల్ల మన స్వామి స్వామివారికి పాలాభిషేకం చేయటం వల్ల అదేవిధంగా హనుమంతుడికి పూజలు పూజలు చేసి గంగసింధువును సమర్పించి ఆగు పూజలు చేయటం వల్ల ఇలాంటి వాటి వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్పని తెలుగు నాటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మధ్యలో ఈ రాళ్ల వ్యాపారానికి జనం బలవుతున్నారు ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతివాడు నన్ను అడుగుతున్న రాండి నా జాతకానికి మన రాయి పెట్టుకోవచ్చు అని ఏ రాయి పెట్టుకోరకల్లా రోజు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకు మనోధైర్యం కోసం కాలవైల వాస్తకాన్ని హనుమాన్ చాలీసాన్ని పఠించండి మీకు మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి ఈ కుంభరాశి వారికి లైట్ వైలెట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట తొమ్మిది ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు సోమవారం అడుగాని మంగళవారం వైద్యులు వెళ్ళండి సానుకూల నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం వార అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరింటి వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి దాస్ వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకూల కార్యక్రమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ విజయవంతుల పదవుల్లో నడిపించగలుగుతారు మీరు ఆశలు పెట్టుకున్నటువంటి ప్రాజెక్టుకి దేశకాలం మన పరిస్థితులు మారినటువంటి ప్రభుత్వ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి అడ్డంకాస్తాయి మీకు తన చేతికిస్తాన వ్యక్తులు మోహం చూపించకుండా పారిపోతారు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి వాటిని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోగలుగుతారు ఏ కోణంలో చూసినప్పుడు కూడాను మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ కోణంలో ఎవరిని విమర్శించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తతో కూడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి పట్ల జాగ్రత్తగానే ఉంటారు రాజకీయ సంబంధమైన విషయాల వల్ల కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది మానసికమైనటువంటి వేదన కలుగుతుంది మీరు అభిమానించేటువంటి నాయకుల యొక్క నిధ్యానం మీ మనోవేదనకు అవుతుంది అదేవిధంగా మనకు ఒక అండబోయిందే అనేటువంటి బాధ కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు కానివ్వండి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి పోలీస్ ఆఫీసర్ పోటీలకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల మీరు మేలు పొందుతారు ఇతర భాషలు మీకున్నటువంటి ప్రా ప్రావీణ్యత వల్ల కొంత ఎక్కువగా లబ్ధి పొందే పరిస్థితి గోచరిస్తుంది మీ భావాన్ని మీ బాధల్ని అర్థం చేసుకొని మీకంటూ సహాయపడేటువంటి ఒక బృందం మీకు తోడవుతుంది భగవంతుడే పంపించాడు వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందజేస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి వివాహ శుభకార్యాలను కూడా నిశ్చయం చేసుకోగలుగుతారు పు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలమైన పరిణామాలు వస్తాయి విచిత్రం ఏంటంటే పెళ్లి కాల్ మగ పిల్లల విషయంలో కూడాను మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సానుకూలమైన పరిస్థితులు ఏర్పడి వాళ్ళకు కూడా సంబంధాలు కుదురుతాయి వారాంతంలో విదేశాల నుంచి మీ మిత్రులు ఆప్తులు రక్త సంబంధికులు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఆదుకోవడం అనేది జరుగుతుంది వచ్చిన ఇబ్బందుల్ని జాగ్రత్తగా దాటుకోగలుగుతారు పెద్దవాళ్ళతో ఉన్న పరిచయాలు ఎంతగానో ఉపయోగపడతాయి కానీ అంతే ప్రమాదంగా ఉంటాయనే విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు గ్రహించి జాగ్రత్తగా మసలుకోవడం అనేది ఒక కార్యక్రమంగా మీరు పెట్టుకోగలుగుతారు మొత్తం మీద ఏదో విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరితోటి చీ అనిపించుకోకుండా ఎవరితోటి ఓహో అనిపించుకోకుండా ఇది మంచి చెడు ఏమీ లేకుండా సీదాగా మొత్తం మీద మీరు ఈ వారాన్ని గడపగలుగుతారు సానుకూలమైనటువంటి గ్రాగతులు ఉన్నాయి గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి కన్యా రాశిలో ఉన్న గురువు మీనరాశిని చూస్తున్నాడు కాబట్టి మీనరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అవి తాత్కాలికంగానే ఉంటాయి అవి త్వరలోనే సవసిపోతాయి మీకు సంబంధించినంత వరకు మీ పురుషులకు సంబంధించినంత వరకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి నేను చెప్పినటువంటి ఫలితాలను గమనించండి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేశాను సర్వే జనాలు భవంతు ఓం శాంతి శాంతి శాంతి